ముందుగా ఈటీవీ అభిరుచి కిచెన్ యంత్ర ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండగ రోజు కూడా అంజలి ఏంటో సింగిల్ గా వచ్చింది అనుకుంటున్నారా? అంత లేదండి, ఈ రోజు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి ఒక బ్యూటిఫుల్ సెలబ్రిటీ రాబోతుంది. ఆ సెలబ్రిటీ ఎవరు అనుకుంటున్నారా? ఏం చెప్పాలండి బాబు, ఆ సెలబ్రిటీ గురించి. ఎన్నో సంవత్సరాల నుంచి మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది చైల్డ్హుడ్ నుంచి అనమాట. ఒకప్పుడు టాప్ యాంకర్ గా వెలిగింది, ఆ తర్వాత సీరియల్స్ లో హీరోయిన్ గా రాణించింది, తర్వాత నెగిటివ్ క్యారెక్టర్ లో కూడా మనందరినీ భయపెట్టేసింది. అలాగే మన ఈటీవీలో అత్యంత టాప్ ప్రోగ్రామ్ అయినటువంటి అభిరుచి కూడా తన ఎన్నో సంవత్సరాలు యాంకర్ గా వ్యవహరించింది. మరి ఈ రోజు ఆలోచించాలి, నన్ను ఇక్కడ ఉండనిస్తుందో పంపించేస్తుందో, ఎందుకంటే తను మాట్లాడడం మొదలు పెట్టింది అనుకోండి ఇంకెవ్వరం కనబడడం, తన ఒక్కతే ఫ్రేమ్ లో ఉంటుంది. అయినా కానీ తప్పట్లేదు, ఫెస్టివల్ కాబట్టి, ఈ రోజు మన సెలబ్రిటీ కాబట్టి, మరి కొంచెం ధైర్యాన్ని కూడగట్టుకుని తను నేను ఇక్కడికి ఇన్వైట్ చేసేస్తున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ మీ వెల్కమ్ శ్రీవాణి. నేను సూపర్ గా ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? సూపర్ సూపర్ గా ఉన్నాను. ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు ఈ రోజు శ్రీరామనవమి? ఇదో ఈ రోజు ఇలా ఈ ప్రోగ్రామ్ లో నీతో పాటు చాలా బాగుంది. ముఖ్యంగా మా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హౌ ఇస్ యువర్ హబ్బీ అండ్ డాటర్? మా ఆయన సూపర్, కత్తి ఖతర్నాక్ అండ్ మా పాప కూడా సూపర్. చూస్తున్నాను ఫుల్ గా టీవీలో, ఒకప్పుడు నువ్వెలా అయితే ఫుల్ గా కనిపించావో ఇప్పుడు అది కూడా అలాగే స్టార్ట్ అయిపోతుంది. అది ఇంకా సీరియల్స్ అండ్ సినిమాస్ లో కూడా కొంచెం, మూవీస్ లో కూడా బిజీగానే ఉంది. కాదు ఇంకా చెప్పాలంటే శ్రీవాణి అన్న కొంచెం ఈ మధ్య ఏమంటారు ఫేస్బుక్ లో వాటిలో కొంచెం తక్కువ కనిపిస్తుందేమో. అది మాత్రం ఏదో ఒక సాంగ్ పెట్టో లేకపోతే ఎలాగోలా హల్చల్ చేస్తూనే ఉంటుంది. సోషల్ నెట్వర్క్ లో బాగా ఉంటుంది మా పాప కదా, ఎంత చక్కగా మాట్లాడుతుందో, బాగా రిసీవ్ చేసుకుంటుందో. సో ఆల్రెడీ నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను. నువ్వు ఈరోజు వడపప్పు తిన్నావా? ఇంకా తినలేదు, మీరు పెడితే తిందామని వెయిటింగ్. అంతేనా? సో అందుకే నేను రెడీ చేశాను ఈరోజు వడపప్పు. ఎవరు చేశారు ఇది? ఎందుకు బాగుందో చెప్పు, ఆ తర్వాత చేస్తే చాలా బాగుంది అందుకని చెప్పేసాను. అయితే నేనే, అయితే నేనే, అయితే నేనే. సో థ్యాంక్ యూ సో మచ్. నీకు మెమరీస్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఊర్లలో ఫస్ట్ టైం అంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ పానకం కోసం గుడి దగ్గరికి పరిగెట్టేవాళ్ళం, చెంబులు అవన్నీ పెట్టుకుని. తాగేది కొంచెమే కానీ అలా ఉండేది. నువ్వు అలా చేసావా? నేను అలా చేశాను అంటే యాక్చువల్లీ ఇంట్లో మమ్మీ చాలా టేస్ట్ గా చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే నాకు పండగలు అనగానే ఫస్ట్ భయం. మమ్మీ 4 వరకు మాకు అసలు తినడానికి కూడా ఏం పెట్టదు కాదు. సో పొద్దున్న నుంచి ఇల్లు క్లీనింగ్ దగ్గర నుంచి ఆవిడ పూజ చేసి మేము టెంపుల్కి వెళ్ళాలంటే సాయంత్రం వెళ్ళేవాళ్ళం. ఆ టైం వరకు ఏం తినిచ్చేది కాదు. ఎండలో ఆ గుడికి చెప్పులు కూడా లేకుండా పానకం ఒకరు మాకరే వడపప్పు పట్టుకొని అలా గుడికి వెళ్ళడం మాత్రం బాగా గుర్తు. సూపర్ సూపర్. మరి హంగామాని ఇలాగే స్టార్ట్ చేద్దాం, కానీ స్టార్ట్ చేయాలంటే ఈ రోజు మన సెలబ్రిటీ వచ్చింది కాబట్టి ఈ రోజు నువ్వే నా యాంకర్. అయ్యో వద్దు, నువ్వు యాంకర్, నేను గెస్ట్. లేదు, ఈ ప్రోగ్రామ్ ఒక రూల్ ఏంటంటే ఫెస్టివల్ రోజు మాత్రం యాంకర్ రెస్ట్ తీసుకుంటుంది, సెలబ్రిటీస్ మాత్రం చేయాలి. నేను ఏదో యాంకరింగ్ ఎక్కువగా చేస్తుంటాను, ఏదో గెస్ట్ లాగా చాలా తక్కువ ఇలా వంటల ప్రోగ్రామ్ రావడం. ఇక్కడ ఏదో గెస్ట్ లాగా, ఇది వంట కాదు, ఈ రోజు వంట కాదు, కానీ ఈ రోజు నేను మాత్రం అందరికి తీపి తినిపించబోతున్నాను. అంతేనా? అయ్యో సీక్రెట్స్ రివీల్ చేసేసింది. మరి లేట్ చేయకుండా ఇవాళ మన ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మేము మీకు చూపించబోతున్న యంత్ర ఏంటంటే మినీ ఇండక్షన్ స్టవ్. థరం థరం చూసావా? ఎంత చిన్నగా ఎంత మొత్తగా ఉందో. ఏంటిది, ఇండక్షన్ స్టవ్వా? ఇండక్షన్ స్టవ్ అన్నమాట. యాక్చువల్ గా మనకి అందరికి ఇండక్షన్ స్టవ్ తెలుసు, ఆల్రెడీ మన కిచెన్ యంత్రాల్లో చూపించాం, కానీ ఇది దాని బేబీ లాంటిది. చాలా క్యూట్ గా ఉంది, చాలా క్యూట్ గా ఉంది అండ్ నీకు చాలా యూజ్ అవుతుంది కూడా. మీ బేబీ ఉంది కదా, ఎక్కడన్నా మీరు జర్నీ చేసినప్పుడు కానీ బయటకు వెళ్తున్నప్పుడు కానీ, ఇప్పుడు సమ్మర్ కదా హ్యాపీగా ఎకేషన్స్ ఉంటాయి,
అలాంటప్పుడు దీన్ని క్యారీ చేసేసాం అనుకో, దానికి ఎక్కడంటే అక్కడ ఏదంటే అది ఉండిపోతుంది. బేబీ గురించి పోయారు, మామూలుగా మేము అవుట్డోర్ షూటింగ్ వెళ్తే అక్కడ ఫుడ్ తినలేక చేస్తాం కదా, బదులు దీని మీద ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకుంటా. దీని గురించి, దీని ఫీచర్స్ గురించి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో 3-pin ప్యాకెట్ వస్తుంది, మన అందరికి తెలిసిన విషయమే. దాని తర్వాత మనం దీన్ని వాడడం కూడా చాలా ఈజీ అనమాట. ఇక్కడ చూసారా, మీకు ఆన్ అండ్ ఆఫ్ అనే ఒక బటన్ ఉంది కదా. అవును, ఫస్ట్ ఏంటంటే పవర్ బటన్. ఓకే ఓకే, పవర్ బటన్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది, తెలిసిందే. సో అప్పుడు ఏంటంటే దీంట్లో ఇక్కడ మెనూలో మాత్రం మిల్క్ అండ్ టీ అని ఉంది, కానీ మీరు అన్ని కుక్ చేసుకోవచ్చు. రైస్ కుక్ చేసుకోవచ్చు, పప్పు, కర్రీ, రోటీస్, దోశలు, ఏదంటే అది కుక్ చేసుకోవచ్చు. లేదు సింపుల్ గా ఇప్పుడు మనం టీ పెట్టుకోవాలి అనుకుందాం, ఏం లేదు, మెనూలోకి వెళ్ళి జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే టీ రెండు వస్తాయి. ఏదంటే అది మనం ఇట్లా దీన్ని సెట్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేట్ అనేది హీట్ అవుతుందా? హీట్ అవుతుంది. హీట్ అంటే పెడితే కాలుతుందా? అప్పుడేం కాలదు, కాదు అప్పుడు బౌల్ మాత్రమే, బౌల్ మాత్రమే హీట్ అవుతుంది అంతే. సో ఇప్పుడు చేసిన తర్వాత ఇలా పెట్టి చూద్దాం, ఎందుకంటే ఇలాంటివి ఉన్నప్పుడు చిన్నపిల్లలు కూడా ఒక్కొక్కసారి డేంజర్. వాళ్ళతో కూడా మనం చేయించవచ్చు, బుడ్డదంతా చేయించవచ్చు ఇది మనం. అవునా? హ్యాపీగా నేను చేస్తాను కదా, తీసుకెళ్ళి దానికి నేర్పిస్తాను, ఇలా చేసేమ్మా ఈజీగా వచ్చేవరకు అని చెప్తారు కదా. అలాంటి బోల్డ్ అని ఉన్నాయి, నేను అన్ని చూపిస్తాను, దానికి కూడా నేర్పించేస్తాను. వంటలు వంటలే నేర్పిస్తున్నా నాకు చేసి పెట్టడానికి. ఒక పక్క మీ ఆయన చేసి, ఒక పక్క నీ కూతురు చేసి, ఇంకెందుకు నువ్వు ఏం చేస్తావు? తినాలి కదా, వాళ్ళు చేసినాయి దేవుడా పాపం వాళ్ళిద్దరిని. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇంకా ఈ మినీ ఇండక్షన్ స్టవ్ మీద మనం స్టార్ట్ చేద్దాం. నేను ఈరోజు చేయబోయేటటువంటి ఐటమ్ సేమియా పాయాసం. థ్యాంక్ యూ, ఈ రోజు శ్రీరామనవమి స్పెషల్. చలో ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దాం. మరి ఇండక్షన్ స్టవ్ నేను కూడా ఫస్ట్ టైం ఏంటండి స్టార్ట్ చేయడం. ఫస్ట్ ఆన్ చేయమన్నారు. సౌండ్ వస్తుంది చూసారా, ఆన్ అనగానే మళ్ళీ మనకి ఇక్కడ పవర్ కూడా ఇంకొక లైట్ బ్లింక్ అవుతుంది రెడ్ కలర్ లో. నీకు హీట్ వస్తుందా, తెలుస్తుందా? ఎస్, ఆన్ అయ్యి మళ్ళీ ఆఫ్ కూడా అయిపోయింది, అంటే ఇంకా ప్యాన్ హీట్ అవుతున్నట్టు. లేదు, మనం ఏదైనా దాని మీద డిష్ పెట్టలేదంటే అది ఆఫ్ అయిపోతుంది. ఓ, ఇమీడియట్ గా పెట్టేయాలంటే? ఎస్. ఓ, ఇలాంటి మనం బాగా నేర్చుకోవాలి. చూడండి, ఆన్ చేసిన వెంటే. ఎస్, ఇప్పుడు డిష్ పెట్టు. ఇప్పుడు అది అలాగే ఉంటుంది. ఓకే, సో ఇంకా పాయసం స్టార్ట్ చేసేద్దాం. మనకి డిష్ వేడెక్కిపోయింది కదా, సౌండ్ కూడా వచ్చింది, సౌండ్ కూడా వచ్చింది, పొగలు కూడా వచ్చేస్తున్నాయి చూడండి. సో నేను చాలా ఈజీగా పాయసం చేసేస్తాను అనమాట. పాలు వేస్తాను, పాలు వేడెక్కే టైంలో ఇది కూడా వేసామంటే ఎట్టే టైం మనకి బాయిల్ కూడా అయిపోతుంది. ఓ, అంటే జనరల్ గా మనం చేసినప్పుడు అంత మెల్లిగా వేయించి పక్కన పెట్టాలంటే ఏమవుతుంది? చాలా సింపుల్ గా ఈజీగా చేసేసేవచ్చు చూడండి. ఈజీ వేసిన తర్వాత ఇదిగోండి, సేమియా వేసేస్తే అది వేడవుతూ ఇది కూడా బాయిల్ అయిపోతుంది ఇమీడియట్ గా. అండ్ అలాగే దానికి తోడు చక్కెర కూడా వేస్తే పంచదార, ఇంకా మన ఇష్టం స్వీట్ ఎవరెంత తింటారో దాని తగ్గట్టుగా. సో ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, ఈసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఏమిటి సంగతి, సింపుల్ రెసిపీ ఏమిటి, ఎలా జరుగుతుంది లైఫ్, ఏంటి గోల్స్? లైఫ్ అంతా చాలా బాగా జరుగుతుంది. సో నువ్వు ఇందాక ఇంట్రొడక్షన్ ఇచ్చినట్టుగా సెవెంత్ క్లాస్ లో ఇక్కడే ఈటీవీలో సినీ రంజని మనోరంజని అనే ప్రోగ్రామ్ తో నేను స్టార్ట్ అయ్యాను అనమాట. దాని తర్వాత నా ఫస్ట్ సీరియల్ కూడా ఘర్షణ. ఘర్షణ కూడా ఈటీవీయే. నాకు పేరు వచ్చినటువంటి పాపులర్ సీరియల్ చంద్రముఖి, అది కూడా ఈటీవీయే. అవును అబ్బా, చాలా రోజులు వచ్చింది కదా సీరియల్, అందులో నీ క్యారెక్టర్ మాత్రం చాలా టఫ్ గా ఉంటుంది. యాంకర్ గా వాళ్లే పరిచయం చేశారు, హీరోయిన్ గా వాళ్లే పరిచయం చేశారు, ఫైనల్ గా నెగటివ్ రోల్ కింద వాళ్లే బయటికి వస్తారు. ఏదో అంటారు, దాని తర్వాత మళ్ళీ యాంకరింగ్ కి మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చారు అభిరుచి ప్రోగ్రామ్. సూపర్, అదే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఈటీవీ, శ్రీవాణి బిలాంగ్స్ టు ఈటీవీ అనమాట. సో ఈటీవీలో తను పెరిగి పెద్ద ఈ రోజు మళ్ళీ మన ఈటీవీకే తను గెస్ట్ గా రావడం నీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఈటీవీ అనగానే నేను ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తానండి, నాకు అంత ఇష్టం అనమాట ఛానల్. కరెక్ట్, సో మళ్ళీ నిజంగా ఇక్కడే ఒక ఆర్టిస్ట్ గా చేస్తూ, యాంకర్ గా చేస్తూ మళ్ళీ ఒక ప్రోగ్రామ్ కి గెస్ట్ లా రావడం అనేది నిజంగా ఒక హానర్ గా ఫీల్ అవుతాను నేను. సో మమ్మల్ని అందరినీ పేర్లు పెట్టి, అంటే ఆబ్వియస్లీ నాకు మొగల్ రేట్లో అంజలినే, తనని మాత్రం చంద్రముఖిలో క్యారెక్టర్ పెట్టే గుర్తుపెట్టారు. పూజ బాగా చేస్తావు అని ఇలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది కూడా నాకు ఈటీవీ సీరియల్ ద్వారానే. సో అందుకని ఇంకా ఎప్పటికి మర్చిపోలేనటువంటి ఛానల్ ఈటీవీ. సో శ్రీవాణికి మన ఈటీవీతో అసోసియేషన్ అలా ఉందన్నమాట, తరతరాలుగా ఉంటుంది, ఇలాగే ఉండాలి ఎప్పటికీ కోరుకుంటున్నాను. ఓకే, మరి సీరియల్ టాపిక్ వచ్చింది కాబట్టి నీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ చెప్పాలి. సో నాకు బాగా నచ్చిందంటే, నేను చాలా మటుకు ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేశాను మెయిన్ గా చెప్పాలంటే. సో దాంట్లో నుంచి ఒక డైలాగ్ ఈజీగా ఉంటుంది మేము చెప్పడానికి, లేదంటే పొడుగు పొడుగు పెద్ద పెద్ద చెప్పడానికి సింపుల్ గా చిన్నగా కొంచెం క్యూట్ గా ఉండే క్యూటా, తర్వాత మీరు చెప్పండి. లేదో ఒకటి ఒక డైలాగ్ వేసి నేను చెప్తాను. మర్యాద ఇవ్వడం కన్నా పుచ్చుకోవడం నాకు చాలా ఇష్టం. ఇవ్వు, అయిపోయింది డైలాగ్. నేను కాదు, ఇంకా ఏంటో ఇంకా ఎలా చెప్తుందో అని చెప్పి నేను ఏదో సీరియల్ సెట్ లో ఉన్నట్టు ఫీల్ అయిపోయి నేను తర్వాత రియాక్షన్ ఇవ్వడానికి రెడీ అయ్యాను. నన్ను చూడడం తెలుసు, అందుకే చాలా బాగా చిన్నగా క్యూట్ గా చాలు కదా డైలాగ్. ఎందుకు హ్యాపీగా శ్రీరామనవమి రోజు ఆ నెగటివ్ డైలాగ్లు మళ్ళీ తొక్కాపోలు. సరే కొంచెం ప్యాక్ డైలాగ్ బోల్తున్నా,
ఆయన ఉన్నాడు అండి కొంపదీసి అక్కడ అయ్యో ఉన్నారా మా కెమెరామెన్స్ అందరూ అది వాళ్ళ ఆయన చెప్పిందండి పాపం ప్లీజ్ సో ప్యార్సే అనేది ఒక డైలాగ్ చెప్పేశాను ఓకేనా దేవుడా సూపర్ అసలుకి థ్యాంక్ యూ ఓకే నువ్వు వంటలు వాడేస్తావా ఇప్పుడు అవుతుందిగా అయిపోయింది ఆల్మోస్ట్ ఇదో నా పాయసం కొట్టడి తిన్నాక చెప్పు అంతేనా సో ఇది అయిపోయింది కాబట్టి ఆఫ్ బటన్ కూడా ఇదే చాలు ఓకే సో ఇక్కడ నా పాయసం రెడీ కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టేసి నువ్వు టేస్ట్ చేయి డన్ పెట్టేసి నేను చేస్తున్నాను ఓకే ఇవన్నీ ఏం కోరుకున్నావు చెప్పకూడదు బయటికి నేనేం కోరుకున్నాను అడుగు చెప్పేస్తావా చెప్పేస్తా చెప్పు పాయసం తిన్నాక నాకేం కాకూడదని కోరుకున్నాను చూసావా చెప్పేశాను ఎందుకు వేస్ట్ అవ్వడం నీకు ఒక స్పూన్ అదో నేనే తిని పెడతాను వద్దులే వద్దులే నువ్వు కూడా టేస్ట్ చేయి బాగుంది డెఫినెట్ గా బాగుంటుంది అండ్ షుగర్ పర్ఫెక్ట్ గా వేసాను పర్ఫెక్ట్ గా సరిపోయింది అసలు ఎక్కువ లేదు తక్కువ లేదు పాలు ఏమంటారు మామూలుగా అయితే మనం సేమియాని కొంచెం సేపు ఉడికించాలి ఫ్రై చేసిన తర్వాత వాటర్ లో దాన్ని బాయిల్ చేస్తే గానీ అది సాఫ్ట్ అవ్వదు కానీ ఇందులో నువ్వు అన్నట్టు కరెక్ట్ గా కుక్ పచ్చి పాలు పోసేసి అది వేడయ్యే టైంలోనే సేమియా వేస్తే రెండు ఎట్ టైం బాయిల్ ఇంకా ఆ సేమియాలో పాలు ఇది కూడా ఇంకిపోయి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇండక్షన్ స్టవ్ సూపర్ అబ్బా కదా నీకు వెళ్ళేటప్పుడు నేను గిఫ్ట్ ఇస్తాను నిజమా అయితే ఇంకా 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 చాలా బాగుంది అన్నమాట ఇండక్షన్ స్టవ్ ప్రతి ఒక్కరు కొనుక్కోండి అవును దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ ఎంత అంటే అరౌండ్ మనకు ఒక 1500 లోపల వచ్చేస్తుంది 1500 లోపల ఈ స్టవ్ యా ఒక్కసారి మనం బయటికి వెళ్ళి స్పెండ్ చేస్తే ఎంత ఎంత అయిపోతున్నాయి కదా అమౌంట్ కానీ ఒక్కసారి మనం తెచ్చిపెట్టుకున్నాం అంటే ఆల్రెడీ మనకి దీంతో పాటు ఒక 1 ఇయర్ వారంటీ మనం ఎలా ఆడవాళ్ళం జాగ్రత్తగా ఉంటాం కాబట్టి మనం వాడుకున్న రోజులు వాడుకోవచ్చు ఎప్పుడన్నా పేరెంట్స్ ఇంట్లో నుంచి బయటకి వెళ్తే పిల్లలు అప్పటికప్పుడు మేబీ ఒక 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఏమైనా చేసుకోవాలంటే ఆ స్టవ్ దగ్గరికి వెళ్లకుండా రిస్క్ లేనటువంటి ఇండక్షన్ స్టవ్ అనమాట ఇది దీని మీద వాళ్ళు మ్యాగీలు చేసుకోవడం కానివ్వండి ఇంకోటి ఏదన్నా సింపుల్ ఐటమ్స్ చేసుకుని తినేయచ్చు అవును హ్యాపీగా చూసారు కదండి చక్కగా మంచి పాయసం చేసి పెట్టింది తన మాటలతో మనందరినీ ఎంటర్టైన్ చేసింది ఈ పండుగని ఇంకాస్త పండుగలా చేసేసింది మరి ఇలాంటి శ్రీవాణిని మరి ఉత్తి చెరువుతో పంపించకూడదు కదా మరి మన తరపు నుంచి కూడా మన ఒక చిన్న గిఫ్ట్ రెడీ అనము ఇదేనా దాంతో పాటు ఇంకోటి ఉంది శ్రీవాణి నీకు డిమాండ్ స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి గిఫ్ట్ తీసుకో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదండి ఇది ఇవాళ మా కిచెన్ యంత్రం మీకు బాగా నచ్చింది కదూ మరి ఇలాగే ప్రతి ఎపిసోడ్ లోను సరికొత్త యంత్రాలతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాం సో బాయ్ చెప్పేదామా yes until then keep watching this year's Anjali and Shrivani bye bye మీరు మా ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే లాగాన్ టు www.facebook.com/ETV Abiruchi అలాగే www.youtube.com/ETV Abiruchi లో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు